వేడిలు వేడమనే కరుడు కట్టిన నేరస్తులకి తప్పితే పోలీసులు వేయలేరు. రెండోది వారిని కొట్టుకుంటూ తీసుకెళ్తే అసలు మన చట్టాలు ఒప్పుకుంటాయా? ఎటువంటి వాళ్ళని కూడా కొట్టుకుంటూ తీసుకెళ్ళి సినిమాలో సినిమాలో చూపించారు ఆ క్యారెక్టర్. ఇంకో అంతిమంగా ఏంటంటే అతని బలహీనతల్ని మనం చెప్పడం కోసం చెప్తున్నాం, కానీ వాస్తవంగా ఏంటి అసలు చూసుకున్నట్లయితే అంతిమంగా అతనిలో ఉండేటువంటి ఈ యొక్క సాడిస్టిక్ నేచర్ తో పాటు అతను మహా పిరికివాడు అనేది చెప్పడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ ఏంటంటే, నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు, మాట్లాడి ఇంటికి వెళ్ళి పడుకున్నాకేమవుతుందంటే అమ్మో ఇతన్ని తిట్టాను, ఈ చంద్రశేఖర్ రెడ్డి రేపు పొద్దున ఏం చేస్తాడు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో తిట్టాను, ఈ అంబటి రాంబాబు ఏం చేస్తాడు అది వీళ్ళని, ఈ రాత్రి పూట ఈ క్యారెక్టర్లన్నీ కూడా అతను భయపెడతాయి అనమాట. అందుకని ఏం చేశాడు వచ్చి తన మీద అంటే ఏదో కుట్ర జరిగింది, అంటే హత్య చేయడానికి ఒక రెక్కీ జరిగింది సుపారీలు అని చెప్పి చెప్తున్నాడు. ఇక్కడే అతని పిరికితనం తెలుస్తా ఉంది. ఇతని పిరికితనం విషయం గురించి చెప్పాలి అంటే రంగా వర్సెస్ పవన్ కళ్యాణ్ అనే ఒక చిన్న పోలిక పొందన మనం మాట్లాడుకుంటే, రంగాని హత్య చేయడానికి తెలుగుదేశం పార్టీ విపరీతంగా కృషి చేస్తుంది అన్నప్పుడు ఆయనకి పోలీసు వ్యవస్థలో కూడా అభిమానులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా ఏంటంటే ఎప్పటికప్పుడు అలర్ట్ చేసేవాళ్ళు, ఏమంటే మీరు నిరాహార దీక్ష కూర్చోవడం సురక్షితం కాదు, ముఖ్యంగా ఈ ప్రదేశం సురక్షితం కాదు, కొంతకాలం పాటు మీరు ఢిల్లీనో ఎక్కడికో వెళ్ళిపోండి, వెళ్ళి రండి అని వాళ్ళ హితవు చెప్పినా సరే జనం కోసం అవసరమైతే నేను చస్తాను, సావోరేవో ఇక్కడే తప్ప నేను పారిపోను అని చెప్పని, తనకి చావు తనకి మృత్యువు పొంచి ఉందని తెలిసినా కూడా ఆయన ధీరోదాత్తుడుగా అక్కడ ఉండి వీరమరణం పొందాడు. ఈయన ఏమీ చేయకుండానే అసలు ఏమీ లేకుండా అవాకులు చెవాకులు పెళ్లి తన్నెవరో హత్య చేస్తారని అంటున్నాడంటే ఎంత పిరికివాడో ఎంత భయస్థుడు అనేది అక్కడే తెలుస్తా ఉంది. నువ్వు రెచ్చగొట్టడం ఎందుకు, మళ్ళీ నేను ఎవరో ఏదో చేస్తారు. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్పుకుందాం, నిన్న మొన్న కాబట్టి చంద్రశేఖర్ రెడ్డి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయంగా ఏముందిలే ఏదో మాట్లాడాడని ఆయన సర్దుకుపోవచ్చు, కానీ ఆయనకి అభిమానులు ఉంటారు. ఆయన అభిమానులు ఏదైనా రేపు పొద్దున తొందరపడేదని చేశారే అనుకోండి, చేసినప్పుడు ఏమవుతుంది, ఎందుకంటే నా చిన్న చీమ లాంటిదే నా బంగారు గూట్లో వేలు పెడితే నేను పుట్టనా అని అంటది మనకు ఒక సామెత తెలుసు. ఈ రాష్ట్రం అంతా కూడా చెడామడ ఎవరిని పెడితే వాళ్ళని ఒక ఉత్తా మధ్యం అనేటువంటిది లేకుండా నీ నోటికి ఏదొస్తే అది చలరేగిపోయి చంద్రబాబుని ఇంప్రెస్ చేయడం కోసం మాట్లాడుతూ ఉంటే సహజంగానే అశాంతి అనేటువంటిది ఇదవుతుంది. ఎక్కడో అక్కడ ఏదైనా జరిగేది దానికి బాధ్యత వహించవలసింది అంతిమంగా పవన్ కళ్యాణే తప్ప అదేదో వైసీపీ ప్రభుత్వం కానీ లేకపోతే వైసీపీ నాయకులు కానీ మరొకరు కాదండి. తర్వాత వైసీపీలో కూడా కొంతమంది చాలా ఇంపార్టెంట్ కామెంట్ చేస్తారు చాలా కీన్ గా, అంటే మనం ఎవరిని కూడా పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని కానీ ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, అతను కూడా బాగుండాలి బాగుపడాలి, అతన్ని అతను ఆత్మ పరిశీలన చేసుకొని సంస్కరించుకోవాలి తనని కోరుకుంటాం. కానీ ప్రమాదం ఏంటంటే దీన్ని ఆసరాగా చేసుకుని రేపు పొద్దున చంద్రబాబు నాయుడు కూడా ఏదైనా దాడి చేయించి వైసీపీ వాళ్ళు చేయించారని ఈ రాష్ట్రంలో అరాచకం గనక సృష్టించినట్లయితే అప్పుడు పరిస్థితి ఏంటి? అందుకని ఇలాంటి పరిస్థితులన్నిటికీ కూడా తనే ఇలాంటి వాటన్నిటిని కూడా క్రియేట్ చేస్తున్నాడు, అలాంటి అవకాశాలు ఇస్తుంది. ఇప్పుడు దుర్మార్గ పూరిత రాజకీయాలకి కుట్ర రాజకీయాలకి తెరలేపి అవతల వాళ్ళని బలి చేయడం కోసం రెండు వైపులా కూడా నష్టపోయే విధంగా చేసేటువంటి కొన్ని కుయుక్తుల శక్తులకి ఒక అవకాశం ఇస్తున్నాడు అండి ఇతను. అందుకని ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు, ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పదే పదే కులాలు 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 అని చెప్పని కులాల గురించి మాట్లాడటం అనేటువంటిది చాలా జిగుప్సాకరమైనటువంటి అంశం. ఇకనైనా సరే అలాంటి వాటి మీద చేస్తే జనమే తిరగబడతారు. కాబట్టి ఈ వోయరిస్టిక్ డిజార్డర్స్, ఈ సాడిస్టిక్ డిజార్డర్స్, ఈ సంస్కృతి సంస్కారం లేనటువంటి ప్రసంగాలు, ఇలాంటి అసహ్యకరమైనటువంటి పోకడలు, విపరీత పోకడలు, ఇవన్నీ నాయకత్వ లక్షణాలు కాదు. ముద్రగడ పద్మనాభం గారు చాలా విస్పష్టంగా ఇవాళ ఆయన ప్రశ్నించారు కాబట్టి కనీసం దాన్నైనా ఒకసారి తెలుసుకొని ఎంత ఇంప్రెస్ చేయాలనుకున్నా కూడా ఇది మాట మాట్లాడితే భీమలా నాయక్ అంటాడండి. ఈ దీని గురించి కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా, భీమలా నాయక్ అనేటువంటిది ఒక పనికి మాలిన చెత్త సినిమా, దాని మూల మాతృక మలయాళంలో సూపర్ హిట్ డూపర్ హిట్ అయినటువంటి అయ్యప్పన్ కోశియం అనేటువంటి ఒక సినిమా అండి. అందులో హీరో చాలా సాదాసీదాగా ఒక లుంగి చొక్కా వేసుకొని ఎంత న్యాచురల్ గా అంటే లో బడ్జెట్ లో తీసిన సినిమా, చాలా హిట్ అయిన సినిమా, ఎంతో హృద్యంగా ఉంటది. ఇక్కడ
అందులో ఉన్నటువంటి వీళ్ళు విప్లవకారులు కానీ అతని భార్య కానీ అతను కానీ చాలా అత్యంత సహజంగా వాస్తవానికి దగ్గరగా నటించిన చిత్రం అయితే దాన్ని ఇక్కడ నిర్మాతలకు బ్యాండ్ వేసేసి దానికి బిల్డప్లు ఇచ్చి జనాల్ని పెట్టి చూస్తే తీరా అది ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయితే అదే పెద్ద దాంట్లో ఏదో ఒక మాట ఉంటుంది సార్, ఒక బూతు మాట, అదే మాట రిపీట్ రిపీట్ రారా ఏదో మాట మాట్లాడతారు, రారా అనడం ఇంకో మాట అంటే అది తప్ప సినిమాలో ఏమీ ఉండదు. కాల్పనిక జగత్తులో కూడా, కాల్పనిక జగత్తులో కూడా వాస్తవికతకి లేకపోతే అసలు దేవాళ కోరితనానికి పోలిక చెప్పాలంటే తెలుగులో వచ్చిన భీమరావు నాయక్, మలయాళంలో మాతృకగా వచ్చినటువంటి అయ్యప్పన్ కోశ్యం, ఇది ఎవరైనా తెలుగు వాళ్ళు చూడకపోతే ఇప్పుడైనా చూడొచ్చు యూట్యూబ్ లో ఉంది. చూస్తే ఇతను నిర్మాతల్ని ఎలా ఆర్పేస్తాడు, ఏ విధంగా వాళ్ళ యొక్క దీన్ని దోచేసి పిండేస్తాడు అనడానికి ఈ ఒక్క సినిమా ఉదాహరణ చాలండి. ఇది చూడమనండి, రైట్, నిజంగా సహజనటుడైతే వాస్తవికంగా రైట్ వాస్తవానికి దగ్గరగా నిర్మాత బాగుపడాలి, ఒక సందేశం ఇవ్వాలి సమాజానికి అని చెప్పి చెప్తాడు. కానీ ఎక్కడ దొరికితే అక్కడ అతను మహేష్ మనీ మాంగర్ అండి, అందులో సందేహం లేదు. అందుకని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మనం కేజ్రీవాల్ లాగా మనం కూడా ఆదర్శవంతంగా ఉందాం. మీకు అనేక మంది యువకులు, ఎన్ఆర్ఐ యువకులు, కాపు యువకులు, బోల్డంత మంది వేలం వెర్రిగా మీకు డబ్బు ఇచ్చారు, పారిశ్రామికవేత్తలు ఇచ్చారు, తర్వాత ఫార్మా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఇవన్నీ కూడా మనకి ఎంత ధనం వచ్చిందో మన సిస్టమ్ లో మీరు అప్లోడ్ చేస్తే ఆదర్శవంతంగా ఉంటారని చెప్పని ఆ రోజున అతని పక్కన ఉన్నటువంటి కాపు లీడర్లు అడిగితే వాళ్ళ వంక ఒకసారి చూసి మౌనంగా లేచి వెళ్ళిపోయాడు. లేచి వెళ్ళిపోయిన తర్వాత ఇక అదే ఆ కాపు నాయకులతో తోట చంద్రశేఖర్ దగ్గర నుంచి జేడీ లక్ష్మీనారాయణ వరకు ఒక డజన్ మంది కాపు లీడర్లు వాళ్ళు ఈ మాట అడిగినందుకు లేచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అంటే వాళ్ళు ఏంటంటే పొమ్మనకుండా పొగ పెట్టాడు, వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. చివరికి తను అనుకున్న లింగమనేడికి, చంద్రబాబు నాయుడు గారికి మధ్యవర్తిత్వం వహిస్తున్న నాదెండ్ల భాస్కర్, నాదెండ్ల మనోహర్ తో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ఇది దీనికి ఒక దారి తెన్ను ఏమి లేనటువంటి దానికి ఒక ఇది లేదు. తర్వాత ఇంకో పాయింట్ చెప్తున్నాడు, అసలు మోస్ట్ అన్డెమోక్రటిక్ పర్సన్ ఇతను, నాయకుడు ఎలా అవుతాడు, అతని పార్టీలోనే డెమోక్రటిక్ సెటప్ లేదు. నాగబాబు తీసుకొచ్చి జనరల్ సెక్రటరీ అని అనౌన్స్ చేశాడు. ఒక జనరల్ సెక్రటరీని పార్టీలో అనౌన్స్ చేయాలంటే దానికి ఒక కమిటీ మీటింగ్ ఉంటుంది, మీటింగ్ పెట్టి తీర్మానం తీసుకోవాలి, తీర్మానం తీసుకున్న తర్వాత దాన్ని ఆమోదించి అనౌన్స్ చేయాలి. ఇతనికి ఇతని నోటి మాటే ఇదంటే ఎంత మోనో స్టైల్లోనూ దీంట్లో నడుస్తుందో ఆ పార్టీ చూడ, అది పార్టీ ఎలా అవుతుందండి. మీరు వారాహి మీద చూడండి సార్, వారాహి మీద అతను ఒక్కరే కనిపిస్తారు, అతను మాత్రమే మాట్లాడతారు, పార్టీ నాయకులు ఎవ్వరు కూడా కనిపించరు. ఈవెన్ లోకల్ ఇన్ఛార్జ్ ఎవరో కూడా తెలియదు, వాళ్ళని కూడా పిలవడు. కనీసం ఇక్కడ నేను వీళ్ళు నా అభ్యర్థిగా ఉంటారని కూడా చెప్పే పరిస్థితి ఉండదు. ఎక్కడైనా ఏ కార్యక్రమంలో ఏ నాయకుడు వెళ్ళినా ఆ లోకల్ లీడర్స్ని పెట్టుకుంటారు, పార్టీ పెద్ద నాయకుల్ని పెట్టుకుంటారు, పక్కన అందరూ ఉంటారు ఆ వేదిక పైన. కానీ ఇతను ఒక్కడే ఉంటారు. మీరు చెప్పినట్టు కాపులందరినీ దూరం చేసేసారు, చేసేసి నాదెండ్ల మనోహర్, లింగమనేని, చంద్రబాబు వీళ్ళతో ప్రయాణం.